తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదం రాజుకుంది. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ జెన్కో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన 6283 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్కో ఎండీ న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని అంటున్నారు. మరోవైపు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలే తమకు బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే డిస్కంల నుంచి బకాయిలు రావాల్సి ఉంటే వాటి దగ్గర తీసుకోవాలి, కానీ జెన్కోకు బిల్లులు ఆపటమేంటని ఏపీ జెన్కో అధికారులు ప్రశ్నిస్తున్నారు.